ఆయన ప్రచారం కంటే కూడా ప్రధానంగా కంటెంట్ మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. కంటెంట్ ఆయన వస్తే చర్చలో కూడా చాలా కొత్త కొత్త విషయాలు, మంచి మంచి విషయాలు తెలుసుకోగలిగేవాళ్ళం. ఈవెన్ యాంకర్గా ఉండే నాకు కూడా తెలియని విషయాలు, అనేక విషయాలు అలాంటి విఠల గారు అలాంటి వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా HMTVలో ఉంటూ 5 సంవత్సరాల పాటు చర్చల్లో చాలా సబ్జెక్ట్ అవసరం, ఉద్యమాలకు సంబంధించి చాలా సబ్జెక్ట్ అవసరమయ్యేది. అవసరమైన ప్రతి సందర్భంలో విఠల గారిని కాంటాక్ట్ చేసేవాళ్ళం. అలాగే ఆయన దగ్గర చాలా విషయాల గురించి తెలుసుకొని చర్చల్లో ముందుకు వెళ్ళగలిగేవాళ్ళం. ఇవాళ విఠల గారిని మనందరం సన్మానించుకోవటం, విఠల గారు మనకు చాలా దగ్గర వాళ్ళే కావటం అనేది చాలా ఆనందంగా ఉంది. బావ చెప్పినట్టుగా, చందు శ్రీనివాస్ చెప్పినట్టుగా, నేను కూడా అటువైపు ఆంధ్రప్రదేశ్లో పుట్టినా, నేను కూడా అటువైపు మొదట్లో కొంత సమైక్యవాదానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను విఠల గారు కావచ్చు, మల్లేపల్లి లక్ష్మయ్య గారు కావచ్చు, మన ప్రకాష్ గారు కావచ్చు, వీరందరూ సాన్నిహిత్యంతో లేదు ఖచ్చితంగా మనకు కూడా ఎవరి అస్తిత్వం కోసం వారు పోరాడాల్సిన అవసరం ఉంది అనుకున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. నెల్లూరు జిల్లా ఒక చిన్న, నేను నేర్చుకున్నది తెలంగాణ ఉద్యమంలో, నేను కొన్ని నేను కూడా కాస్త మారుతూ వచ్చాను అనమాట. తెలంగాణ ఉద్యమంలో నేను నేర్చుకుంది ఏంటంటే, నెల్లూరు జిల్లాలో పుట్టిన నేను మొదట్లో మా అమ్మ నాన్న హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడి, నెల్లూరు యాస మాట్లాడేవాళ్ళు. మాట్లాడుతుంటే యాసలో ఇక్కడ మాట్లాడితే ఏమనుకుంటారు ఏంటో అని, అమ్మ అట్లా కాదమ్మా, నాన్న ఇట్లా కాదు, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలని చెప్పేవాడిని. తర్వాత HMTV దశా దిశ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత తెలంగాణలో నేను అనుకునేవాడిని, తెలంగాణలో అసలు తెలుగు భాష సరిగా ఉండదేమో, మనదే తెలుగు భాష ఏమనుకునేవాడిని. కానీ చాలా చక్కటి పదాలు, తెలంగాణలో ఎన్ని పదాలు ఉన్నాయో నాకు ఆ దశా దిశ ద్వారా తెలిసింది. నిజంగా కేవలం మనం ఏదో పాత బస్తీని చూసి అనుకుంటాం, కానీ తెలంగాణ జిల్లాలకు వెళ్తే చక్కటి తెలుగు, అద్భుతమైన తెలుగు ఉంది. ఆ తెలుగు అంతా చూసిన తర్వాత మన మాండలికాలు మనం కాపాడుకోవాలి, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రాంత ప్రయోజనాల కోసం మనం పోరాడాలి అని, పోరాటంలో తప్పు లేదని నిజంగా ఇలాంటి మహానుభావుల వల్ల నాకు అర్థమైంది. వీళ్ళ సాన్నిహిత్యంతో నేను కూడా చాలా వరకు, నాలో కూడా చాలా చేంజ్ వచ్చింది. సో ఇవాళ మనందరం విఠల గారిని సన్మానించుకోవటం నిజంగా చాలా అదృష్టం. విఠల గారు మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని, మరిన్ని పదవులు పొందాలని, ఆయన ఈ పదవికి ఆయన అర్హుడు, ఇంకా పెద్ద పదవి కూడా అర్హుడు నన్ను అడిగితే. కాకపోతే సో అందరు, చాలామంది నాయకులు చాలామంది తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడారు ఈ ఉద్యమంలో, వాళ్ళకి ఇతోధికంగా వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని పదవులు వచ్చాయి. సో ఇవాళ విఠల గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా, మొట్టమొదటి సభ్యుడిగా ఆయన ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేస్తూ